హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఎప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం దీపావళికి ఇంటికి వెళ్తుండగా ఘోర ప్రమాదం పదిహేను మంది మృతి నలభై మందికి గాయాలు వెలుగులు పంచే దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవడానికి హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్కు బస్సులో బయలుదేరిన కార్మికులను విషాదం ముంచెత్తింది వారు ప్రయాణిస్తున్న బస్సు మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో సోహాగ్ పర్వత ప్రాంతాల్లో ముందుగా వెళుతున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో పదిహేను మంది మృతి అక్కడే చెందారు నలభై మంది గాయాలయ్యాయి మృతులు గాయపడిన వారంతా హైదరాబాద్లో వివిధ పనులు చేసుకుంటున్న యూపీ బీహార్ నేపాల్కు చెందిన వారన్నమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే శుక్రవారం అర్ధరాత్రి అయితే జరిగింది బస్సు డ్రైవరు కండక్టర్ మృతి దేహాలను వెలికి తీయడానికి స్థానికులు ఇక్కడ చాలా ప్రాబ్లం అయితే పడ్డారు మొత్తం మీద బస్సు ముందు వెను వెనుకున్న ట్రక్కు దాని ముందున్న వాహనాన్ని కూడా ఢీకొట్టిందన్నమాట ట్రక్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్లు వేశాడు దీంతో బస్సు ట్రక్ వెనుక భాగాన్ని బలంగా తాకింది సో ప్రమాద స్థలంలోనే పన్నెండు మంది అయితే మృతి చెందరు మిగతా ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు సో ఈ విధంగా దీపావళి రోజున సంతోషంగా జరుపుకుందామని కళ్ళకంటూ నిద్రపోయిన భారీ శబ్దంతో మేల్కొన్న అలాంటి శబ్దాలు తర్వాత రెండు మూడు ఇక్కడ వినిపించాయన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే చాలా ఘోరమైన ప్రమాదం అయితే జరిగింది రాత్రికి రాత్రే ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి